అత్యంత అమానుషమైన రీతిలో సైనికుల తలలను నరికిన ఘటనపై చర్య తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఇందుకు ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఏకే భట్ పాకిస్తాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి సైనికుల తలలు నరకవీత ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ సైనికులు భారత జవాన్లను చంపి వారి మృతదేహాలను ముక్కలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని భారత సైన్యం ప్రకటించగా పాక్ సైన్యం మాత్రం ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన కానీ సైనికుల తలల నరికివేత కానీ జరగలేదని పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా స్పష్టం చేసినట్లు భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దులు దాటి పాక్ సైనికులు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టలేదని అన్నట్టు తెలిసింది. అటు జవాన్ల తలల నరికివేతకు ప్రతీకారంగా పాక్ పై సైనిక దాడులు జరిగినట్టు వచ్చిన వార్తలను భారత సైన్యం కొట్టిపారేసింది. సోమవారం రాత్రి పాక్ పై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. అటు పాక్ దురాగతానికి బలైన భారత జవాన్లకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుబేదార్ పరంజీత్ సింగ్ కు సైనిక లాంఛనాలతో పంజాబ్లోని వైన్ పోయిన్లో అంత్యక్రియలు నిర్వహించారు. పరంజీత్ ను కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. మరో జవాన్ సాగర్ అంత్యక్రియలు కూడా యూపీలోని సొంత ఊరిలో పూర్తయ్యాయి. సాగర్ ను కడసారి చూసేందుకు వేలాది మంది వచ్చారు. అటు అమర జవాన్ల కుటుంబాలు తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. పాక్ కు గట్టి గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక తలకు బదులుగా తమకు 50 మంది పాక్ సైనికుల తలలు కావాలని సాగర్ కుమార్తె సరోజ్ డిమాండ్ చేశారు. పాక్ కు ప్రభుత్వం గుణపాఠం నేర్పకపోతే తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని పరంజీత్ భార్య కౌర్ కోరారు. అటు పాక్ దుశ్చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమర జవాన్ల త్యాగానికి గుర్తు చేసుకుంటూ పలుచోట్ల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఆ ఉస్కే లియే తేల్ కి ఆవశ్యకత పడతే బీచ్ మే ఎలికాప్టర్ కి పిచ్ సంభవ్